భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన సూపర్ 8లోని ఆఖరి మ్యాచ్లో భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది. అయితే ఇక 24 పరుగుల తేడాతో సూపర్ డూపర్ విక్టరీని సాధించి సెమీఫైనల్లోకి సగౌరవంగా వెళ్ళింది. ఇక ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు సెమీఫైనల్స్కి వెళ్ళాలన్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ గెలుపు ఓట్ల మీద ఆధారపడి ఉంది. ఇక మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఏమన్నాడు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. మిషెల్ మార్ష్ ఏమన్నాడంటే, టీమిండియా ఆటగాళ్ల అసాధారణ ప్రదర్శన కనబరిచాడని కొనియాడాడు. బ్యాటింగ్లో రోహిత్ తన క్లాస్ చూపించాడని చెప్పాడు. బౌలింగ్లో కొంతవరకు మేము స్టార్టింగ్ బాగానే ఉన్నప్పటికీ కూడా, వికెట్లు పడగొట్టినప్పటికీ కూడా, ఆ తర్వాత మాత్రమే మేము సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయామన్నాడు. ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. క్రికెట్లో అప్పుడప్పుడు ఇలాంటి ఫలితాలు ఎదురవ్వడం సాధారణమే. 40 ఓవర్ల మ్యాచ్లో చిన్న చిన్న అవకాశాలు తగ్గుతాయి, వాటిని అందిపుచ్చుకున్న జట్టుకే అవకాశాలు, విజయ అవకాశాలు ఉంటాయి. భారత్ అసాధారణమైన జట్టు, రోహిత్ శర్మ ఒక క్లాస్ ప్లేయర్. 40 ఓవర్ల పాటు రోహిత్ మాకు చుక్కలు చూపించాడు. దాదాపుగా మొదటి ఇన్నింగ్స్ 20 ఓవర్ల పాటు తన ఒక సెంచరీ సమానమైన ఇన్నింగ్స్తో అదరగొడితే, ఆ తర్వాత తన కెప్టెన్సీతో దుమ్ము దులిపేశాడు. విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. మ్యాక్స్వెల్, ట్రావెస్ హెడ్ మా జట్టును విజయం దిశగా నడిపించారు. వారి బ్యాటింగ్తో విజయాన్ని అందిస్తారన్న నమ్మకం కలిగించారు. భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడాలి, ఓవర్కు కనీసం 10 పరుగులు చేయాలి. సగం మ్యాచ్ వరకు ఈ గేమ్ మా చేతుల్లోనే ఉంది. కానీ భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు, అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ను లాగేసుకున్నారు. ఈ పరాజయం నేపథ్యంలో మేము ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ విజయం సాధించాలని కోరుకుంటామంటూ మిషెల్ మార్ష్ చాలా నిరాశపడుతూ చెప్పాడు.